अमरावती रैतुल महा पादयात्र मन पालकोल्लु नियोजकवर्गंलो जरिगिनटुवंटि रेंडु रोजुलु कूडा प्रत्येकिंचि रैतुलु पेद्द एत्तुन तरलि वच्चि अंदुलो मुख्यंगा जोरु वान कुरुस्तुन्ना कूडा लेक्क चेयकुंडा एंडल्लोनू वानल्लोनू कूडा मरि ओक पादयात्रलो पाल्गोनि విజయవంతం చేసినందుకు నా నియోజకవర్గ రైతు సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఏదోతే మా తెలుగుదేశం పార్టీ నాలుగు మండలాలు విత్ టౌన్ తో కలిపి నాయకులు మరి కార్యకర్తలు పగలు రాత్రి కూడా శ్రమించి అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికి ఆచంట నియోజకవర్గం అందించేంత వరకు కూడా మరి శ్రమించినటువంటి ప్రియక మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతకు మించి ఏదోతే అమరావతి మా రాజధాని అంటూ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున ప్రతి సెంటర్ లోనే కూడా వచ్చి ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలిపి ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించినటువంటి జనసేన నాయకులకు జన సైనికులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే శివదేవుని చిక్కాల ప్రారంభమైన కాడి నుండి మరి కవిటం వంతెనల వరకు అప్పగించేంత వరకు కూడా వెంటుండి నడిపించినటువంటి బీజేపీ నాయకులకు అదే విధంగా పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులతో కలిసి వచ్చినటువంటి సిపిఐ సిపిఎం మరి సోదరులకు కాంగ్రెస్ నాయకులకు ఈ రకంగా ఏదోతే ఈ యొక్క మహాపాదయాత్రలో పాల్గొనేటువంటి వైసీపీ పార్టీ తప్ప మిగిలిన అన్ని పక్షాల నాయకులకు కార్యకర్తలకు ఇంత విజయవంతం చేసినందుకు మా నియోజకవర్గ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదోతే ఈ యొక్క పాలకుల్లో జరిగినటువంటి పాదయాత్ర చూసిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున అన్ని పక్షాలు కలిసి ఉద్యమిస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి వైపే పాలకుల్లు రైతులందరూ కూడా ఉన్నారు రేపు భవిష్యత్తులో పాలకుల్లో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా వైసీపీ పార్టీ వర్సెస్ రైతులు అనే రెండు పక్షాలుగా ఈరోజు పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటగానే పాలకుల్లో కూడా ఉంది అమరావతి వైపే పాలకుల్లు నియోజకవర్గం అంతా ఉంది అనేటువంటి విధంగా జన సంద్రంతో పాలకుల్లు నిండిపోయిందని ఇవాళ ప్రతి ఒక్కరి నుంచి కూడా వచ్చేటువంటి మాట అందుకు ప్రత్యేకించి మరి రైతు సోదరులందరికీ కూడా అమరావతి రైతులకు అంత ఆదిత్యం ఇచ్చి వాళ్ళకి ఒక నిజంగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అమరావతి రైతులు మేము చాలా నియోజకవర్గాలు చాలా గ్రామాలు పర్యటించాం కానీ మీ పాలకుల్లో మీరు ఇచ్చినటువంటి స్వాగతం కానీ ఏదో పాదయాత్రలో పాల్గొనడం కానీ ఆదిత్యం కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము మాకు చాలా భరోసా భద్రత కలిగింది అని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి రాజధానిగా మరి పాలకొల్లు నియోజకవర్గ రైతులందరూ కూడా కదం తొక్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకునేంత వరకు కూడా ఆ ఉద్యమం ఆ పోరాటం సాగుతుంది అందుకు పాలకొల్లు నియోజకవర్గ రైతులు ముందు వరుసలో ఈ అమరావతి ఉద్యమంలో భవిష్యత్తులో కూడా ఉంటారనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న ఇవాళ సాక్షిపత్రిక ఒకటి చూడడం జరిగింది ఏదైతే పాలకొల్లులో ఈ యొక్క రైతుల మహాపాదయాత్రకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్పందన చూసి మరి వైసీపీ నాయకులు కానీ మరి వైసీపీ సోషల్ మీడియా కానీ ఈ సాక్షిపత్రిక కానీ ఓర్వలేనటువంటి తరంతో జరిగింది ఒకటవుతే ఇంకొకటి తనకు నచ్చినటువంటి రీతిలో అబద్ధాలు అసత్యాలు అంటే 2019లో ఏ రకంగా అయితే అబద్ధాలు అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చామో అదే రకంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈరోజు అటువంటి అబద్ధమైన అసత్యమైనటువంటి అంటే ఏదో ఆర్టీసీ బస్సులో నిమ్మల మహిళపై దౌర్జన్యం అని చూస్తే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నిన్న చాలా క్లియర్గా ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు చేతులు ఎత్తేస్తే కనీసం ఉన్న పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం లేకపోతే మరి అందులో ప్రత్యేకించి కౌటుం దగ్గర పెద్ద ఎత్తున అక్కడ మళ్ళీ స్వాగతం పలకడం ఇక్కడ పాలకొల్లు నుంచి రైతులు వెళ్ళడంతో ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి స్థితిలో మరి ఒక శాసనసభ్యుడిగా కాకుండా పాదయాత్రను కూడా వదిలి పక్కకు వచ్చి ఏదైతే 2-3 గంటల నుంచి పాదయాత్ర వెనకాల ట్రాఫిక్
ఏదైతే బస్సులు లారీలు వెహికల్స్ ఆటోలు ఉండిపోతున్నాయని చెప్పి మరి ఇవన్నీ కూడా డైవర్ట్ స్వయంగా వీళ్ళని పక్కకు పెట్టి వాళ్ళన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఆ ట్రాఫిక్ అంతటిని కూడా క్లియర్ చేసి వెనక్కి స్వయంగా పంపించి మరి ఏదైతే అప్పటికే పాదయాత్ర ఎదరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పాదయాత్రను అందుకోవడానికి నేను కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి ఎదరికి వెళ్తే మరి చాలా క్లియర్గా అక్కడ ఏదైతే ఇలా రాశారు పత్రికలో ఏదో బస్సు ఎక్కి రామానాయుడు గారు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత గురించి చెప్తూ ఉంటే ఆ మహిళలందరూ కూడా బే లేదు మాకు మూడు రాజధానులే కావాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది మాకేదో మంచి సంక్షేమం అందజేస్తూ ఉన్నాడు మాకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాడు అని వాళ్ళందరూ చెప్తూ ఉంటే మేము అవాక్ అయిపోయినట్టుగా అది వీడియో తీస్తే మేము ఏదో వీడియో బలవంతంగా తీసుకున్నట్టుగా మరి ఏదైతే సాక్షి పత్రికలు అంటే అక్కడ జరిగిందోటి ఇటు రాసుకున్నదోటి అంటే అక్కడ విజిబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ విజిబుల్స్కి అనుగుణంగా ఇతను నచ్చిన రీతిలో వీళ్ళు సోషల్ మీడియా కానీ లేదా వీళ్ళ సాక్షి పత్రిక అని రాసుకుని మరి అట్లా అసత్యాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నాను. ఏదైతే ఆ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎదరికి వెళ్ళడానికి మళ్ళీ ఫ్రంట్ సెంటర్ ఎందుకంటే అక్కడ కౌటింగ్ దగ్గర కూడా బాగా బ్లాక్ అయిపోయిందని మన లీడర్స్ ముందు పంపిస్తే చెప్తే కనీసం మనం వెళ్తే కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి ఆ బస్సులో మనం వెళ్తూ ఉంటే చాలా క్లియర్గా పాపం అక్కడ ఏమి తప్పేం లేదు. ఒక ఎవరైతే ఒక మహిళ ఆవిడ కూడా బాగానే మాట్లాడింది ఏదైతే 2 గంటలు 3 గంటలు ఉండిపోయింది బస్సు సార్ అని ఎందుకంటే ఆవిడ కూడా మన ప్రాంత వాసే ఆవిడ ఒక ఎమ్మెల్యేగా చెప్పుకున్న తప్పేమీ లేదు 2-3 గంటలు ట్రాఫిక్లో ఉండిపోయాం మేము ఏదో గుడులకి వెళ్ళాలి లేదంటే కొంతమంది ఏమో మేము దూరం వెళ్ళాలి మళ్ళీ బస్సులు మారాలి ఆ టైమింగ్స్ తేడా వస్తే వెళ్ళలేకపోతూ ఉన్నాం అని ఆవిడ మాట్లాడితే నేను చెప్పా ఏమో ఏం చేస్తాం మరి ఈవేళ మేమే నియంత్రణ చేసుకుంటున్నాం మీరు చూసారు కదా ఎక్కడైనా పోలీసులు కనపడ్డారా రోడ్లో ఒక్కరైనా పోలీసులు కంట్రోల్ చేశారా అని చెప్తే ఆవిడ కూడా లేదండి ఎక్కడా లేదు ఈ పోలీసులు ఈ వ్యవస్థ అంతా కూడా మేము ఎప్పుడూ చూడలేదని మహిళలు చెప్పారు బస్సులు మేము ఎప్పుడూ చూడలేదు ఇట్ల పరిస్థితి కానీ కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే కనీసం మీరైనా వాలంటీర్లు అయినా పెట్టుకుని కొన్ని మీరైనా కంట్రోల్ చేసుకోండి అంటే ఆ పని మీద ఉన్నామని చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి రేపు పొద్దున వీళ్ళని ఎవరిని కూడా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వదలకూడదు ఈ కొడాల నాని లాంటి వాళ్ళు వస్తే అసలు మేము టీవీలు కూడా చూడలేకపోతున్నాము అని ఆమె చెప్తే అక్కడే ఉన్న ఒక ఇద్దరు దాన్ని వీడియో తీస్తూ ఉంటే నేను ఏమో ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీస్తుంటే కొడాల నాని గురించి మాట్లాడింది ఆవిడ మళ్ళీ ఎందుకు భయపడిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని డిలీట్ చేసామని చెప్పింది. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని డిలీట్ చేసామంటే అమ్మ ఎందుకు ఆవిడ వద్దంటున్నప్పుడు తీసేయనంటే లేదు లేదు నేను తీయలేదండి అని చెప్పి ఆ సెల్ పెట్టుకుంటుంటే అంటే నేను ఆ సెల్ తీసుకుని మా పక్కన ఉన్న పార్టీ నాయకుడికి ఇచ్చి ఒకసారి తీస్తే చూడమని చెప్పా. ఈ లోపల ఆవిడ బస్సు కదులుతూ ఉంటే సెల్ తీసుకున్నాం అనేది ఆదుర్దాతుంటే ఆవిడ ఎన్నే ఇచ్చేయండి నేను డిలీట్ చేస్తానని చెప్పింది ఆవిడ. ఆ అమ్మాయికి ఆ సెల్ వెంటనే ఇచ్చి దానికి కోడ్ ఉంటుంది ఓపెన్ చేయాలంటే చేసి ఏదైతే డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే గమని ఆవిడ అత్యుత్సాహంతోనో లేకపోతే ఉత్తేజంతోనో మాట్లాడింది ఆవిడ ఏది రేపొద్దున వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరిని వదలకూడదు కొడాల నాయన లాంటి వాళ్ళు అసలు మేము వినలేకపోతున్నాం టీవీలు అని చెప్పారు. తర్వాత ఇవి రికార్డ్ చేయడంతో ఇప్పుడున్న పరిపాలన చూసుకుని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూసుకుని భయపడి పాపం ఆవిడ ఏమో వీడియో తీయొద్దు డిలీట్ తీయొద్దు ఇంట్లో ఊరుకోరని చెప్పింది. అదే నేను ఆ అమ్మాయిని కూడా అదే చెప్పాము డిలీట్ చేయమని. ఆ అమ్మాయి లేదని పెట్టుకుంటుంటే అప్పుడు మన పార్టీ నాయకుడికి ఇచ్చి ఆ అమ్మాయి కోర్టు చెప్తారు కానీ తీయడానికి వీరలేదు. అట్లా తీసి నేను మేము కూడా ఆ రోజు క్లియర్గా చెప్పాము ఏమో అందరం కష్టపడి పనిచేస్తాం అందరూ సహకరించాలన్నాం. ఎంత గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మేము అక్కడ బస్సు దిగి మళ్ళీ ఎదర కౌటింగ్ సెంటర్లో అయితే బాగా ఎక్కువ బ్లాక్ అయిపోయింది. నేను మళ్ళీ అక్కడ ఆ సెంటర్లోకి వెళ్ళి అక్కడ క్లియర్ చేసిన తర్వాత ఒక అరగంటకు పావుగంటకు మళ్ళీ బస్సులన్నీ పంపిస్తూ ఉంటే ఈ బస్సులో ఎవరైతే సెల్లు ఎవరైతే మనం డిలీట్ చేసామని చెప్పామో ఆ అమ్మాయి పిలిచి సార్ సార్ అని పిలిచి సారీ సార్ నేను మీరు ఎమ్మెల్యేని నాకు తెలియదు మీరు దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న లేడీస్ మీ నియోజకవర్గం వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే చాలా మంచి వ్యక్తి కష్టపడతాడు ఈవేళ 1-2 గంటల నుంచి మేము చూస్తూ ఉన్నాం రోడ్డు పక్కన అంతా కూడా పాదయాత్ర వదిలేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నాడు 1 గంట నుంచి అని అంటున్నారు సారీ సార్ అని చెప్పి నాతో ఒక సెల్ఫీ తీసుకోండి సార్ అని ఆ అమ్మాయి నాతో ఒక సెల్ఫీ తీసుకుని ఫోటో తీసుకుంది ఆ అమ్మాయి ఇది నా బిడ్డల సాక్షి అని చెప్తూ ఉన్నాను. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ అబద్ధం అసత్యాలు ఎంత భయంకరంగా ఎక్కిస్తారో ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే ఈ యొక్క సాక్షి సోషల్ మీడియా ఎంత భయంకరంగా ఎక్కిస్తారు అంత క్లియర్గా. అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఎవరైతే వీడియో తీసిందో ఆ అమ్మాయి సారీ చెప్పి మళ్ళీ నాతో మళ్ళీ ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నదంటే వాళ్ళ మీద నేను దౌర్జన్యం చేశానని వీడు రాయడం పేపర్లో ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఈ వైసీపీ అంటే ఎంత అబద్ధాలు అసత్యాలు అంటే అల్లుకుంటూ ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఇటువంటి చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అంటే రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. నిజంగా నేను చెప్పా ఇప్పుడు ఏదైతే అమ్మాయి నిజంగా మనం ఏదైనా తప్పు చేస్తుంటే లేకపోతే ఏదైనా ద్వేషించుంటే దూషించుంటే అమ్మాయి మనకు సారీ చెప్పి అందుకని బస్సు సమక్షంలో సారీ చెప్పి ఫోటో తీసుకుంది ఆనందంగా సెల్ఫీ తీసుకుంది ఎమ్మెల్యే గారు మీరు నాకు తెలియదు అని మీ గురించి గొప్పగా చెప్తున్నారని
అంచేత మీరు ఎన్ని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినా ప్రజల హృదయాల నుంచి మమ్మల్ని ఎవరు కూడా బయటికి పంపించలేరు అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి కపాలకుల్లలో రైతుల మహా పాదయాత్ర మరి జరుగుతున్నటువంటి రెండు రోజులు కూడా మరి కొండటువంటి నాయకులు కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడడం గాని రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టడం గాని నిజంగా ఇది మంచి పద్ధతి కాదు ఇది మన సంస్కృతి కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య విధానంలో ప్రతి ఒక్కరు కూడా తమ భావాలను అభిప్రాయాలను ప్రజలకు చెప్పుకోవడం అనేది సహజం అది కానీ మొట్టమొదటిసారిగా ఒక హైకోర్టు అనుమతితో ఒక పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటే అదే షెడ్యూల్లో అదే ప్రాంతంలో ఆ పాదయాత్ర నడిచేటువంటి మార్గంలో ఇట్లా రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్స్లు వాక్యులు ఏదో నల్ల బెలూన్స్ను విడుదల చేయడం ఇటువంటి కార్యక్రమాలు అనేది అంటే ఆ పులివెందుల సంస్కృతిని మన పాలకొల్లు కూడా తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టకరం. పాలకొల్లు ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పాలకొల్లు మీద ఈరోజు అటువంటి రాబందులు వాళ్తూ ఉన్నాయి. పులివెందుల రాబందులు పాలకొల్లు మీద కూడా వాళ్తూ ఉన్నాయి. దాన్ని ఎదిరిస్తామా లేదా లేకపోతే దానికి బలైపోతామా భవిష్యత్తులో అనేది కూడా మన పాలకొల్లు ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోతే అట్లా రెండు వర్గాల మధ్య ఇటువంటి ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ లేవు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశాడు పాలకొల్లు మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన పాదయాత్రలో ఏదైతే మాట్లాడాడో తర్వాత దాన్ని ఒక ప్రెస్ మీట్ ద్వారా పెట్టి ఏదైతే ఆయన చేసిన దానికి ప్రతిదానికి మేము కౌంటర్ ఇచ్చుకున్నాం. అంతే తప్ప ఆయన పాదయాత్ర అప్పుడు మేము అధికారంలో ఉన్నాం అంచేత అప్పుడు నల్లబెల్లు లేనడానికి లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టడానికి మాకు పెద్ద అవసరమే కా చేయాలంటే పెద్ద గొప్ప విషయమే కాదు. అంతేందుకు రేపు ఎప్పుడు 14వ తారీఖున నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పారు. మరి ఆ రోజు కూడా మేము అమరావతికి మద్దతుగా అక్కడ ఫ్లెక్సీలు ఆయన వచ్చిన రోజున పెట్టచ్చు లేకపోతే ఆయన ఏదైతే ఆయన మీటింగ్లో పెట్టచ్చు లేకపోతే ఆ రోజు ఆయన యొక్క పర్యటన నిరసిస్తూ మూడు రాజధానికి నిరసనగా ఆయన వస్తున్నప్పుడు అక్కడ నల్లబెల్లును కూడా ఎగరేయచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు. అట్లాంటి పోటీ అనేది ప్రజలకి సేవ చేయడంలో పోటీ పడాలి తప్ప ఇట్లా ద్వేషాలు విద్వేషాలు పెంచేటువంటి విధంగా ఇటువంటి వాతావరణం ప్రజల మధ్య సృష్టించడం అనేది మంచి పరిణామం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జడ్బి చైర్మన్ లేకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నా. దయ ఉంచి మీరు పాలకుల గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు ఈ ప్రాంతం వాసి కాదు కాబట్టి అంచేత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మీకు తెలియకపోవచ్చు. కనీసం తెలుసుకునైనా సరే అటువంటి సంస్కృతిని ఇటువంటి ప్రాంతంలో పెట్టి మా మధ్య విభేదాలు గొడవలు ఇష్యూస్ని తీసుకురావద్దని ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలియజేస్తున్నానటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కూడా గడప గడపకి వెళ్తూ ఉన్నారు. రోజు గడప గడపకి వెళ్ళేటప్పుడు మేము కూడా పెట్టాలంటే ఆయన వెళ్ళి ప్రతి వీధిలోనూ ప్రతి ఓడలోనూ కూడా నల్ల జెండాలు పెట్టచ్చు. పెట్టాలంటే ఆయన వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర మనకి 100కి 10 మంది ఉంటారు కనీసం నాయకులు కార్యకర్తలు. మరి వాళ్ళైనా సరే వాళ్ళని నిరసన తెలియజేయచ్చు రోడ్డు గడప. కానీ ఇటువంటి పరిణామాలు కాదు. అటువంటి సంస్కృతిని మీరు అలవాటు చేయొద్దు. అట్లా చేస్తే మీరు కూడా తిరగలేరు రోడ్ల మీద గ్రామాల్లోకి వెళ్ళలేరు మీరు కూడా. అట్లా ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే నిన్ననే ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఈ యొక్క మహాపాదయాత్రకు సంబంధించి మరి 1,50,00,000 రూపాయలు ఏదైతే కలెక్ట్ చేశారని అంటే తాతాజీ గారు అనుకుంటా. అంటే నిజంగా అంటే ఇప్పుడు ఆయన ఆలోచన చూస్తూ ఉంటే ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే అది మా గురించి మాట్లాడా లేకపోతే కౌరు శ్రీనివాస్ గారిని ఉద్దేశించి మాట్లాడాడో మాకు అర్థం కాల. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆయనేమో అధికార పక్షంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా 1,50,00,000 కాదు కదా ఒక 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి కూడా ఎవడు కూడా లేడు. ఎందుకంటే ఈవేళ ప్రతిపక్షాలు ఉన్నాం ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం వీళ్ళకి నియంతృత్వం వేధింపులు కేసులకి జడిసి పలకరించే వాళ్ళే చీకట్లో పలకరించేటువంటి పరిస్థితి. ఫోన్లు కూడా వాట్సాప్లోనే చేస్తున్నారు తప్ప విడిగా కూడా ఫోన్ కూడా చేసి మాట్లాడలేకపోతున్నారు మాతో డైరెక్ట్గా. అటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ పాలకొల్లులో కానీ. అటువంటి స్థితిలో మరి బహుశా తాతాజీ గారు కౌరు శ్రీనివాస్ గారిని ఉద్దేశించి మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. మొన్న ఏదైతే ఆయన జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు 3-4 కోట్లు కలెక్ట్ చేసుకున్నాడు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రతిరోజు గడప గడప కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్లు పెట్టి మరి మొన్న రోజా గారు వచ్చినా లేకపోతే ఇక్కడ టిట్కో ఇళ్ళు ఓపెనింగ్ వచ్చినా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మరి ఆయన డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాడు. మరి నిన్న కూడా వికేంద్రీకరణ అని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి జనాలు పోగేసి ఇవన్నీ చేశాడు. వీటన్నిటికీ కూడా ఇట్లా 1,50,00,000
మరి కౌర శ్రీనివాస్ పోగు చేసాడు అని చెప్పి మరి తాతాజీ గారు చెప్పినట్టుగా ఉంది. అందులోనూ కూడా ఆ ఫ్లెక్సర్లో కూడా ఈయన ఫోటో కూడా లేకపోవడం కూడా పాపం ఆయన కొంచెం బాధ కలిగించినట్టు ఉంది. ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడు ఉంటారని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే విజ్ఞత కలిగినవాడు ఎవడైనా సరే, ఆలోచన ఉన్నవాడు ఎవరైనా సరే, ఆఖరికి మీ పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఇవాళ ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం ఉండగా మరి ప్రతిపక్షానికి పట్టుకొచ్చి అంత డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సాధ్యం అవుతే నిజంగా గొప్ప విషయం ఇది. అందుకని ఆనందం ఏమీ లేదు, సంతోషం ఏమీ లేదు. ఎందుకంటే నిజంగా చాలా బలంగా ఉన్నట్లు లెక్క. ఇంత పరిపాలన కూడా అంతమంది వచ్చి మాకు అంత సహాయం చేశారంటే మిమ్మల్ని ఎంత అసహించుకుంటున్నారో అర్థమవుతుంది. ఆ రకంగా అయినా సరే మీరు రెండిట్లో ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి కౌర శ్రీనివాస్కి ఇచ్చారా, లేకపోతే మీ వైసీపీ నాయకుల మీద అసహ్యం వేసి వీళ్ళని అసలు కనీసం పాతాళంలోకి తొక్కాలి అంటే తెలుగుదేశం పార్టీ లేపాలని మరి వాళ్ళందరూ కూడా 150 లక్షలు పోజేసి మరి మాకు ఇచ్చారా? మరి ఆ రెండు విషయాల్లో ఏది కరెక్టో మరి మీరే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఈ యొక్క 2 రోజుల మహాపాదయాత్రకు మరి ప్రత్యేకించి మన మీడియా సోదరులు కూడా మరి మాతో పాటుగా మీరు తడుస్తూ ఎండుతూ ఈ యొక్క రైతు కార్యక్రమాన్ని రాష్ట్రానికి అంతటికీ దేశానికి అంతటికీ కూడా తెలియజెప్పినందుకు మన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి వైసీపీ యొక్క అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు ఏదైతే వాళ్ళకి ఈవేళ ఐపాక్ టీమును పెట్టుకున్నారు, ప్రతి పార్లమెంట్కి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా పెట్టుకునే డబ్బులు విచ్చలవిడిగా సోషల్ మీడియా ఖర్చు పెట్టి అది ప్రజల్లో ఒక భావన తీసుకురావాలంటే గతంలో కూడా అట్లాంటి ప్రయోగాలు చేశారు. 2019కి ముందు ఐపాక్ బృందం ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ వాళ్లే మాట్లాడుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే మీదో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేక ఏదో మామూలుగా టీ తాగుతున్నట్టుగా వచ్చో లేదా షాప్ దగ్గరికి వచ్చినట్టు వచ్చో చాలా తెలివితేటలుగా వాళ్ళు ప్రభుత్వం మీద చంద్రబాబు వ్యతిరేకత సృష్టించారు. మళ్ళీ ఆ రకమైనటువంటి స్కెచ్ వేసుకుంటూ మరి ఇటువంటి చేస్తూ ఉన్నారు. మొన్న కూడా నేను చూశాను ఒకసారి, మొన్న 2 రోజుల క్రితం ఎవరో చూపించారు వైఎస్ఆర్ సోషల్ పాలకులు సోషల్ మీడియా ఏదైతే నేను మొన్న సైకిల్ మీద ఇంటింటికి పేపర్లు వేస్తే దాని మీద ఒక కథనం ఇచ్చారు. ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకంటే పాదయాత్ర గురించి ఇప్పుడు మనం సబ్జెక్ట్ మీద ఉన్నాం కాబట్టి ఒకసారి పర్సనల్గా అంటే వాళ్ళ సోషల్ మీడియా ఏ రకంగా అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసి విషం పూయాలని ఏదనుకుంటున్నారో నేను మొన్న కథనం చూసా. ఖచ్చితంగా దాని మీద కూడా నేను మాట్లాడి మీకు సెపరేట్గా మాట్లాడి ప్రజలను కూడా మనం కూడా ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా దాని మీద కూడా ఎందుకంటే అటువంటి విషయాన్ని కూడా సీరియస్గానే తీసుకుంటాను నేను. సీరియస్గా తీసుకుని ఆ విషయం మీద కూడా మీకు తొందరలోనే ప్రజలకి మీ ద్వారా ప్రజలకి క్లారిటీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.